తడిసినా రాదిగ నీళ్ళు తడిపినా రాదిగ నీరే కట్ అయిపోయింది చేప నీళ్ళలో బతుకుతుందో వరి పొలం నీళ్ళలో బతుకుతుంది చేప తీసేస్తే నిమిషాలలో చచ్చిపోతుంది ఇది తీసేస్తే వారంలో చచ్చిపోతుంది కదా వారంలో వారం నీళ్ళు లేకపోతే పొలం అడుగుతే ఇక నువ్వు నీళ్ళు ఇచ్చిన మొదటి పొలం ఇదే పంట పంట పొలం ఏదైతే వరిధాన్యం పొలంలోకి వెళ్ళి పంట పొలం తీసుకొచ్చినాం మరి వరిధాన్యం తీసుకొచ్చినాం ఇక చూడు డ్రై అయిపోయి ఉన్నది ఇలాగే రెయ్యలడికెళ్ళి నీళ్ళందా పోతే ఈ రైతు ఆత్మహత్య తప్ప వేరే శరణం లేదు ఎందుకంటే ఒక్కొక్క రైతు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండు అంటే 5 ఎకరాల కంటే 5 మూల 15 15 కోట్ల రూపాయల యొక్క పెట్టుబడి 5000 ఎకరాలకు 15 కోట్ల 15 కోట్ల రూపాయల పెట్టుబడి రైతాంగం పెట్టింది అంటే 15 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతాంగానికి 8000 కుటుంబాల ఆధారపడి అప్పులు తీసుకొచ్చి ఇయల కౌలు రైతులు 80% మంది కౌలు రైతులు ఆ కౌలు రైతులు ఇయల చేతికి పంటల నీళ్లు అందక పంట ఎండిపోతే ఎవరికి చెప్పుకోవాలి స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండు కేబినెట్ మంత్రిగా ఈ ప్రాంతంలో మంత్రి గారు ప్రాతినిధ్యం చేస్తారు కొప్పలీశ్వర్ గారు వారు విప్పుగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇలా మంత్రిగా ఉన్నారు నిన్నగాక మొన్న అంటాడు గ్రామ గ్రామాన ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేస్తామంటాడు చివరాయ కట్టి వరకు నీళ్ళు ఇస్తామంటాడు దయచేసి కొప్పలీశ్వర్ గారు మంత్రి గారికి మనవి చేసుకుంటున్నాము ఈరోజు ఈ ప్రాంతానికి రైతుల పక్షాన చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము ఇలా పంట పొలాలు ఒకసారి వచ్చి పరిశీలించన్నా రామాయపల్లి శివార్రా కమలాపూర్ శివార్రా రాయపట్నం రా కొత్తపేట రా వెలగటూరు రా ధర్మారం రా ధరంపురి రా ఈ ప్రాంత రైతాంగ పంట పొలాలు ఒకసారి చూడు ఇరిగేషన్ అధికారి జిల్లా కలెక్టర్ పట్టుకుని వచ్చి దయచేసి మీ కనువిప్పు జరగాలి ఈరోజు ఈ రైతుల యొక్క పంట పొలాలు ఎండిపోతే మీరు బాధ్యత వహించాలి ఈశ్వరన్న గారు ఎందుకంటే పక్క నియోజకవర్గం ఉన్నటువంటి జగితాల జీవన్ రెడ్డి గారు ఆ జగితాల ప్రాంత రైతాంగానికి చివరాయ కట్టి వరకు ఆ యొక్క ఎస్ఆర్ఎస్పి కాలువ మీద నిలబడి ఆ యొక్క చెరువులు కుంటలు నింపుకుంటాడు ఇవాళ మంత్రి హోదాలు ఉన్నావు ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసిండ్రు ఇవాళ మంత్రి హోదాలు కుర్చీలో కూర్చున్నావన్నా నువ్వు ఇరిగేషన్ సీతో మాట్లాడతావా ఈతో మాట్లాడతావా నువ్వు బోలు చెరువు మొత్తం నింపియాలి ఈ 5000 ఎకరాలు కానీ ధర్మపురి నిజవర్గంలో ఉన్న చెరువులు కుంటలు నింపించి ఈ ప్రాంతాన్ని నిలియాలి ఎందుకంటే నీ మీద ఎందుకు బాధ్యత ఉన్నదంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రాజెక్ట్ యొక్క గుండె ఎక్కడైతున్నదో ఆ గుండె మేడారం రిజర్వాయరు ఆ రిజర్వాయరు ద్వారానే కరీంనగర్కు సిద్దిపేటకు హైదరాబాద్ నీళ్ళు పోతాయి మన ధర్మపురి నిజవర్గానికి నీళ్లు రావు గోదావరి తలాపుకుంటాయి మన ధర్మపురి ప్రాంతానికి రైతాంగానికి నీళ్లు రావు ఇలా గోదావరి ఇలా రైతులు ఎందుకు రోడ్ ఎక్కి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మనం చేస్తున్నాం 2004 నుంచి ప్రాంతంలో ప్రాతినిధ్యం చేస్తున్నావు 2009 నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నావు మన ప్రాంతాల చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించే బాధ్యత ఈశ్వరన్నపై ఉన్నదని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ మేము ఇలా అధికారులు వచ్చి మాకు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప మీ రోడ్డు మీకు వెళ్ళి కదరము మా యొక్క ధర్నా వల్ల నిరసన వల్ల ప్రజలకు ఇబ్బంది అయితే రెండు చేతులు ఎత్తి దండం పెట్టి వాళ్ళకి నమస్కరించి ఆ ఒక ప్రజలకు ఇబ్బంది అయ్యే ప్రజలకు చేతులు ఎత్తి కడుపులో తలకాయ పెట్టుకుంటున్నా వేడుకుంటున్నాము ఇలా రైతు సల్లగుంటేనే మన రాజ్యం సల్లగుంటుంది మన కడుపులకు అన్నం వస్తుంది నిన్నగాక మొన్న చూసినాం కదమ్మా కాశీపేటలో ఒక రైతు కౌలు రైతు అప్పు చేసి పత్తి పండిస్తే ఆ పత్తి చేతికి రాకపోతే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండు మాకు అప్పు కట్టే ధైర్యం లేదు అప్పుల ఇంటికి వస్తే ఏం చేయాలని తల్లి కుటుంబ యజమాని తల్లి తండ్రి కొడుకు బిడ్డ నలుగురు కూడా బాలస్వామి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండు ఇవాళ మేము రామాయపల్లె కమలాపూర్ ఈ ప్రాంత రైతాంగానికి ధైర్యం చెప్పడానికి గ్రామాలకు వచ్చినాం రైతులంతా ఏడుస్తాను అన్న అయ్యో మా పరిస్థితి ఉన్నది ఎవరు చెప్పినా పట్టించుకుంటారు మంత్రి గారు చెప్తే ఇట్లా మాట్లాడుతాను ఇరిగేషన్ అధికారులు నిలిస్తామని ఇస్తలేరు అని చెప్పి అంటున్నారు కాబట్టి
ఇయల ఖచ్చితమైన మాట మాకు అధికారుల పక్షాన వస్తే తప్ప ఇక్కడికి వెళ్ళి కదలము మా బోల్చెరువు నింపాలే ఈ ప్రాంతంలో ఉన్న ధర్మపురి నిజవర్గం చెరువులు కుంటలన్నీ నింపాలే ఈ ప్రాంత నిజవర్గం రైతాంగాన్ని ఆదుకోవాలి ఆదుకున్నాక మేడారం నుంచి నీళ్లు హైదరాబాద్ కానీ కరీం సిద్దిపేట కానీ గజ్వేలకు నీళ్లు పట్టుకపోవాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కబార్దా చెప్తున్నాం కేసీఆర్ గారు కొప్పరీశ్వర్ గారికి మనం చేస్తున్నాం ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఒక తోడి ప్రజాప్రతినిధిగా మనం చేస్తున్నాం అన్న భేషజాలకు పోకు వాళ్ళు ఓట్లేలే వీళ్ళు ఓట్లేలే సరైన పద్ధతి కాదు రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మా నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు ఏమని ప్రజలందరినీ సమానంగా చూసుకుంటా ఎవరి కష్టం వచ్చినా ముందు ఉంటాను ఇలా పంట పొలాలు ఎండిపోయినాయి రా అన్న దండం పెట్టి ఇదిగిరా దండం పెట్టి అడుగుతున్నాం ఇదిగిరా ఎస్ఆర్ఎస్ పేదకాలు వచ్చి బోల్చెరువు నింపించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఎస్ఆర్ఎస్ మీద బోల్చెరువు వే